माधवांग्रि जलजद्वय नित्य सेवा प्रेमा विलाशय परांकुश पाद भक्तं कामादि दोषहरं आत्मपदाश्रितानां रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना श्रीमदादि वराह क्षेत्र विभूषितुडै अखिलांडकोटि ब्रह्मांड नायकुडै ఇక్కడ వరాహమూర్తిగా శ్రీనివాసుడిగా రెండు రూపాలలో మనకు సేవను సాయించేటువంటి పరమాత్ముని పాదారవిందాల చింత భగవద్ రామానుజాచార్యుల పరంపర ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులైనటువంటి పదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భగవద్భాగవత ఆచార్యుల అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో తిరుప్పావై వ్రతంలోకి 5వ రోజులోకి నేడు మనం అడుగు పెట్టాం. ప్రతిరోజు మాదిరిగానే ఆచార్య వైభవాన్ని కొంత తెలుసుకొని మనం కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. స్వాతంత్ర్యతః స్వపరయోరపి బిభ్యతాన్నః త్వామేకమాహురణపాయముపాయ మార్యాః భూతేష్వనుగ్రహమయః పరతంత్రశేషి రామానుజత్వమసి నిర్విచికిత్స్యశీలః అని. జీవుడు అనేటువంటి వాడు నేను చాలా స్వతంత్రుణ్ణి అనేటువంటి భావాన్ని కలిగి ఉంటాడు. నేను చాలా స్వతంత్రుణ్ణి అని ఒకనొక సందర్భంలో ఏదైనా కష్టాన్ని గనక తాను పొందినప్పుడు నేను పరతంత్రుణ్ణి, నాకు మించినటువంటి పరమాత్మ ఉన్నాడు అని తాను తెలుసుకుంటాడు. కానీ ఆశ్రయించాలి అంటే నేరుగా వెళ్ళి ఆశ్రయించడానికి భయపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆచార్య రూపంలో భగవద్ రామానుజులు గోచరించి నేనున్నాను అని అంటారట. ఆ విషయాన్నే తెలియజేస్తున్నారు. స్వతంత్రతను కలిగి పరమాత్మను ఆశ్రయించడానికి భయపడుతూ ఉన్నటువంటి ఈ జీవులందరి విషయంలోనూ కూడాను భూతేషు అనుగ్రహమయ పరతంత్రశేషి, నువ్వు ఎలాంటి వాడివి అంటే నువ్వు ఆ పరమాత్మను ఆశ్రయించి పరతంత్రుడిగా ఉండి మాలాంటి వారి విషయంలో అనుగ్రహాన్ని కలిగి గొప్ప ఉపాయభూతంగా ఉన్నావు స్వామి. కాబట్టి మోక్షాన్ని పొందడానికి గొప్ప ఉపాయం ఎవరయ్యా అంటే నీవే అని చెప్పి ఆ భగవద్ రామానుజుల వైభవాన్ని గురించి తెలియజేస్తారు వాదుల వీరరాఘవాచార్య స్వామి వారు. మరి అలాంటి భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి స్వాములు పెదయ్యంగారి స్వామివారు, చినజీరి స్వామివారు ఇక్కడ ఏం చేసి ఉన్నారు వారికి నా మనఃపూర్వక దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గురు పరంపరా
Ah.
మహానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా ఒకసారి పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర వ్యాఖ్యానాన్ని పరిశీలిద్దాం. మాయనై మన్ వడమధురైమైందనై తూయ పెరునీర్ யமுனைத்துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் மலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் பூதரூபா நின்றனவும் தீயினில் தூஷாகும் திருப்படிகளே சரணம். திருப்பாவை பிரபந்தல்லோ மனம் செப்புக்குனட்லுகா ஆறு ஷட்காலு உண்டாய் அனி மனம் செப்புக்குனாம். ஆறு பாகாலு మొదటి ఆరు అంటే మొత్తం ఆరు భాగాల్లో ఒక ఐదు భాగాలు ఒక భాగం అయిందన్నమాట. ఇప్పటికీ మొదటి ఐదు భాగాలు కూడాను ఈ వ్రతానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి విషయాలని కూడా తెలియజేస్తారు అని మనం చెప్పుకున్నాం. ఇవాళ్టి పాశురంతో అది ముగుస్తుంది. అంటే వ్రతం ఎలా ఆచరించాలి అనే విషయాన్నంతా కూడా వివరంగా తెలియజేస్తున్నారు ఈ ఐదు పాశురాలలో కూడాను. అంతేకాకుండా మొదటి పాశురంలో పర అవతారమైనటువంటి నారాయణ అవతారాన్ని, రెండవ పాశురంలో వ్యూహావతారాన్ని, మూడవ పాశురంలో విభవావతారమైనటువంటి వామనావతారాన్ని, నాలుగవ పాశురంలో అంతర్యామిగా ఉండేటువంటి అంటే వరుణుడికి కూడా అంతర్యామిగా ఉండేటువంటి ఆ అంతర్యామి స్వరూపాన్ని చెప్పి, ఇక్కడ ప్రత్యేకించి అర్చారూపంలో ఉండేటువంటి మధురైలో వేంచేసి ఉన్నటువంటి కృష్ణుడిని కీర్తిస్తూ ఉన్నారు. పరమాత్మ ఉసవా ఏష పురుష పంచథా పంచాత్మ అని చెప్పినట్లుగా పరమాత్మకు ఐదు రకాల అవతారాలు ఉంటాయి అని శాస్త్రం తెలియజేస్తుంది. అంటే ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి వాడు మనల్ని కరుణించడం కోసం తాను దిగి ఐదు రకాల అవతారాలు తాను ధరిస్తాడు అని. ఈ అవతారాలు ఎందువల్ల ధరిస్తాడు అంటే కృప వల్ల ధరిస్తాడు. అంటే కృప అన్నమాట వీళ్ళని ఎంత దగ్గరగా ఉంటే, ఎంత చేరువగా ఉంటే అంత బాగు చేయవచ్చు కదా అనేటువంటి ఉద్దేశంతోనే ఇన్ని అవతారాలు ఆయన ధరిస్తూ ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం. ఒకటేమో పర అవతారమైనటువంటిది, పరమపదంలో ఉండేటువంటిది నారాయణ అవతారము, అది పరిపూర్ణమైనటువంటిది. కానీ ప్రకృతి మండలానికి ఆవల ఉండడం వల్ల మనకు కనపడదు. మళ్ళీ ఈ జీవులు బాధపడుతూ ఉంటే వీళ్ళని కాపాడడానికి కొంత చేరువలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాలకడలిలో వేంచేసి ఉండి వ్యూహ అవతారానికి వచ్చి ఉంటాడట. అంటే ఎవరైనా పెద్దగా ఆర్తనాదం చేస్తే తాను వెంటనే ఆ ఓ ఉన్నాను అని చెప్పి రావాలి కాబట్టి పాలకడలిలో ఉంటాడు. ఇది వ్యూహావతారం. అందువల్లే పార్కడలు పయ్యెత్తు ఇంద్ర పరమనడి పాడి అని చెప్పి రెండవ భాషలో కీర్తించారు. ఇంకా విభవావతారాలు, భగవంతుణ్ణి విచిత్రా దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృత బ్రహ్మన్ హస్తపాదాది సంయుత అని శాస్త్రం చెబుతుంది. భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే నన్ను పూజించి తరించండి. అంటే నన్ను పూజించి తరించండి అంటే మనకు కావలసింది జీవయాత్రలో అన్ని విడిచిపెట్టేది కాదు, నువ్వు బ్రతకడానికి కావలసిందంతా చేస్తూ ఉండు, ఆ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో కొంత సమయాన్ని నాకు కేటాయించు అని అంటాడు కదా. మరి అలా కేటాయించేటువంటి సందర్భంలో భగవంతుణ్ణి పూజించాలి అన్నా అర్చించాలి అన్నా ఏదో ఒక రూపం కావాలి, ఏదో ఒక నామం కావాలి. కాబట్టి ఆయన అనేక రూపాలు ధరించి అనేక నామాలతో ఈ లోకాన్ని అవతరిస్తూ ఉంటాడు ఆయన. దాన్నే విభవ అవతారాలు అని అంటాం. అవి ఎన్నో ఉన్నాయి, దాన్ని చెప్పడం కుదరదు. కాబట్టి శాస్త్రం ఏం చేసింది అంటే ఏకవింశతి అవతారాలు అని ఒక విభజన చేసింది, అంతేకాకుండా దశావతారాలు అని ఒక విభజన చేసింది. అంటే 21 అవతారాలు. వాస్తవానికి జన్మ అదేంటి, బహూనిమే వ్యతీతాన్ని జన్మాన్ని తవచార్జున అన్నాడు కదా. ఎన్నో జన్మలు నువ్వు ఎత్తావు, నేను ఎత్తాను అని ఆయన చెప్పడం వల్ల ఎన్నో రకాల అవతారాలు ఆయన ధరించాడు.
కాబట్టి అన్ని అవతారాలు గుర్తుపెట్టుకునేటువంటి శక్తి మనకు లేకపోవడం వల్ల ఆ అవతారాలన్నీ కూడా కొంత సంక్షిప్తం చేసి ఏకవింశతి అవతారాలు అన్నారు 21 అవతారాలుగా దాన్ని విభాగం చేశారు మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుందేమో అని చెప్పి కొంచెం ఇంకా తక్కువ చేసి దశావతారాలు అని చెప్పడం జరిగింది కాబట్టి ఆ దశావతారాలలో ఒకటైనటువంటి ఒక విభావతారమైనటువంటి వామనావతారాన్ని ప్రస్తుతించారు ఆ మూడవ పాశురంలో ఇక తర్వాత నాలుగవ పాశురంలో ఆయుమైకన్న అనేటువంటి పాశురంలో అంతర్యామిగా ఉండేటువంటి స్థితిని మనకు తెలియజేశారు అంతర్యామిగా ఎందుకు ఉంటాడండి అంటే నాస్తికుడిగా ఉన్నటువంటి వాడి కూడా ఒకనొక సందర్భంలో అయ్యో అని బాధపడి ఏడుస్తూ ఉంటే కాపాడడానికి దగ్గర ఉండాలి కాబట్టి ఉంటాడట ఆయన ఒక పిచ్చివాడు ఉంటాడు పిచ్చి పిల్లవాడు ఉంటాడు వాడికి తల్లి గనక ఎదురుపడింది అనుకోండి ఏం చేస్తాడు కొడుతూ ఉంటాడు వాడికి పిచ్చి అన్నమాట ఏం చేస్తాం అప్పుడు ఏం చేస్తుంది తల్లి ఒక చెట్టు వెనకాల వెళ్ళి దాక్కుంటుంది దాక్కొని వాడిని పూర్తిగా అలా వదిలేస్తే తల్లి కనపడలేదు అని చెప్పి రెండు మూడు సార్లు అరిచి వాడిని వాడే కొట్టుకుంటూ ఉండేటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి వచ్చి ఎదురు కనిపిస్తుంది కనిపిస్తే మళ్ళీ తల్లి వెనకాల పడతాడు మళ్ళీ వెళ్ళి తల్లి వెళ్ళి దాక్కుంటుంది చెట్టు వెనకాల ఇట్లా వాణ్ణి సంరక్షిస్తూ తనని తాను సంరక్షిస్తూ తల్లి ఎట్లా ఉంటుందో అట్లానే ఈ జీవులు కూడా అంతర్యామిగా ఉండేటువంటి ఆ పరమాత్మ విషయంలో ఆయన ఉన్నాడు అనే విషయం వాళ్లకు తెలియదు ఉన్నట్టుగా ఆయన కూడా ఉండడు కానీ వాళ్ళని కాపాడడం కోసం అంతర్యామిగా తాను ఉంటాడు కాబట్టి ఆ అంతర్యామి యొక్క అవతారాన్ని ఎలా తెలియజేశారు అంటే పర్పన అక్కడ తూయపెరుని ఆయుమేకన్న అనేటువంటి భాషలో నీలమేఘస్వామి ఎలా అయితే ఉంటాడో నువ్వు కూడా అలా ఉండాలి అని చెప్పడంలో ఆ అంతర్యామిత్వాన్ని తెలియజేస్తూ అదే సందర్భంలో బాణపరంపరను వదిలేటువంటి ఆ రామస్వామి యొక్క లక్షణాలు కూడా నీలో ఉండాలి అని చెప్పడం వల్ల అంతర్యామి స్వరూపాన్ని అక్కడ కీర్తించడం జరిగింది ఇక ఇవాళ ఈ భాషలలో మాయనై మన్ను వడమధురై మైందనై అని చెప్పి మధురానగరంలో వేయించేసి ఉండేటువంటి కృష్ణుడి యొక్క అవతారాన్ని వీళ్ళు తలుచుకుంటూ ఉన్నారు ఈ వ్రతాన్ని అంతా చేయడం ప్రారంభించారు మనం చెప్పుకున్నాం వ్రతం చేయాలి అంటే అందరూ అర్హులే ఆ వ్రతం చేసేటువంటి సందర్భంలో కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు ఏమిటి అనేటువంటిది రెండవ పాశురంలో చెప్పారు ఈ వ్రతాన్ని గనక ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటిది మూడవ పాశురంలో తెలియజేశారు నాలుగవ పాశురంలో ఆ వ్రతం గనక ఆచరిస్తే దేవతలు కూడా ఎట్లా సహకరిస్తారు అనే విషయాన్ని తెలియజేశారు అంతవరకు బాగానే ఉంది కానీ ఈ గోపికలలో ఒక రకమైనటువంటి అనుమానం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ కూడా మహానుభావులే ఏమండి వీళ్ళకి ఇంత తెలివితేటలు ఉంటాయా అంటే తెలివితేటలు ఉండకుండా ఎందుకుంటాయి ప్రతి మనిషి అన్నటువంటి వాడే చిత్తంటేనే జ్ఞానము అని అర్థం ఎంత తెలివి తక్కువ వాడికైనా ఒక్కొక్క సందర్భంలో తెలివి ప్రకాశిస్తూ ఉంటుంది అది కాకుండాను ఈ గోపికలందరూ కూడా పూర్వజన్మలో ఋషులే కదా రామావతారంలో రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి మోహించి నిన్ను వివాహం చేసుకోవాలి అని అడిగితే ఈ అవతారంలో కుదరదు తరువాత అవతారంలో మిమ్మల్ని అంతా కూడా నేను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు కాబట్టి వారే ఈ గోపికలుగా అవతరించారు ఒకనొక గోపికి అన్నది కదా బాగానే ఉందమ్మా వ్రతం చేద్దాం అని మనం ఆరంభిస్తూ ఉన్నాం ఒకవేళ ఈ వ్రతంలో విఘ్నం ఏదన్నా కలిగితేనో అని అంది అంటే వెంటనే అంది కదా ఎందుకు అలా ఆలోచిస్తావు విఘ్నాల్ని కూడా తొలగించేటువంటి శక్తి మన స్వామికి ఉన్నది కదా నిన్నే చెప్పుకున్నాం దేవతలందరూ కూడా వశమై ఉంటారు అని చెప్పుకున్నప్పుడు విఘ్నాలు వస్తాయని ఎందుకు అనుకుంటావు మన కర్మలన్నీ కూడా పోగొట్టేటువంటి శక్తి ఆయనకు ఉన్నది కదా అని అంటే ఇంకో గోపిక అన్నది కదా ఏమమ్మా విఘ్నాలు అనేటువంటివి కర్మల వల్లే వస్తాయా అని అడిగింది అప్పుడు అసలు కర్మ అంటే ఏమిటి కర్మ చేస్తే వచ్చేటువంటి సమస్యలు ఏమిటి కర్మలు ఎన్ని విధాలుగా ఉంటాయి ఆ కర్మల్ని మనం అధిగమించడం ఎలా అనేటువంటి విషయాన్ని తెలియజేసుకున్నారు ఒకళ్ళకొకళ్ళు వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడ వచ్చిందండి అని అంటే ఆ రేపల్లెలో ఆవుల మందలంతా ఉండేటువంటి చోట్లలో మహర్షులంతా వచ్చి పడుకునేవాళ్ళ ఆ కృష్ణుని చూడాలి అని తర్వాత భాషురాలో వస్తుంది మునివరుగలు యోగిగలు మెళ్ళయ్యైందరి అన్న పేరరవం అని చెప్పి తర్వాత భాషురాలో వస్తుంది అంటే ఆ రేపల్లెలో ఈ మహర్షులంతా మునులంతా కృష్ణ పరమాత్మను చూడాలి కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూడాలి అని అనుకుంటూ ఆ ఆవులు ఉండేటువంటి మందలలో వచ్చి పడుకొని తెల్లవారుజాముగానే వచ్చి ఆ కృష్ణుడు ఆ చల్తి మూటను కట్టుకుని వెళుతూ ఉంటే ఆ కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని చూసి వెళ్ళిపోతూ ఉండేవాడు
ఉండేవాళ్ళట. ఆ సందర్భంలో వీళ్ళు అక్కడ పడుకుని మహర్షులంతా మురులంతా ఖాళీగా ఉంటారు, ఆ కూర్చున్నప్పుడు చర్చ చేసుకుంటూ ఉంటారు కదా, అదంతా విన్నటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకు కూడా కొన్ని అనుమానాలు ఏర్పడ్డాయి. అమ్మా మరి ఈ విఘ్నాలు వస్తే ఏమి చెయ్యాలి, విఘ్నాలను మనం ఎలా తొలగించుకోవాలి, ఇప్పుడు మనం అనుకుంటాం ఒక పనిని అది జరుగుతుంది అని మనం నిశ్చయించగలమా, రేపు పొద్దున మనం తప్పకుండా 4 గంటలకు లేవాలి అని అలారం పెట్టుకుని పడుకుంటాం కానీ లేవలేం, లేవచ్చు, ఏదన్నా జరగవచ్చు. దాన్ని చమత్కారంగా అంటారు కదా, ఒక తుమ్మెద పద్మంలోకి ప్రవేశించింది, తేనె ప్రశాంతంగా ఆస్వాదిస్తూ ఉంది. ఆ తేనె ఆస్వాదిస్తూ 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 సాయంత్రం అవుతుంది అనే విషయం కూడా మర్చిపోయింది. సాయంత్రం అయితే ఏమవుతుంది, కమలం కాస్త ముకుళిస్తుంది. వికసించినటువంటి కమలం సాయంత్రం అవగానే చంద్రకిరణాలు సోకగానే ఒక్కసారిగా ముడుచుకుపోతుంది. అంటే ఆ తేనె ఆస్వాదించేటువంటి ఆ తుమ్మెద కాస్త బయటికి వెళదాం అనుకున్నటువంటిది కాస్త ఒక్కసారిగా ముకుళించుకునేటప్పటికీ అయ్యయ్యో ఆడతుమ్మెదని తలుచుకుని అయ్యో ఒంటరిగా ఉందే అక్కడికి వెళదామని అనుకున్నామే రాత్రి అయిపోయిందే ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ తన మనస్సులో అనుకుంది కదా, ఏమనుకుంది, రాత్రి గమిష్యతి భవిష్యతి సుప్రభాతం. సరే ఇవాళ రాత్రి ఇక్కడే ఉందాన్లే, రాత్రి గమిష్యతి ఎలాగో అలాగ పొద్దుపుచ్చితే రాత్రి గమిష్యతి రాత్రి అయిపోతుంది, భవిష్యతి సుప్రభాతం తెల్లవారుజామున అవుతుంది కదా. తెల్లవారుజాము అయితే ఎలా, తెల్లవారుజాము అంటే లక్షణం ఏమిటంటే సూర్యుడు వస్తారు. భాస్వాన్ ఉదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ, అంటే తెల్లవారుజాము అంటే వెంటనే సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు ఉదయిస్తే ఏమవుతుంది, కమలం వికసిస్తుంది. అంటే తలుపులు మూసుకుపోయాయి కదా, ఆ తలుపులు తెరుచుకుంటే కానీ బయటికి వెళ్ళలేదు. తను అనుకుంటూ ఉంది మనస్సులో, రాత్రి అయిపోయింది ఇక్కడే మనం విశ్రమిద్దాము, ఇక్కడ విశ్రమిస్తే తెల్లవారుజాము కాగానే సూర్యుడు ఉదయిస్తాడు. హసిష్యతి పంకజశ్రీహి ఇత్తం విచింతయతి పద్మగతే ద్విరేపే, ఇలా అనుకుంటూ ఉంది పాపం ఈ లోపల ఉండేటువంటి తుమ్మెద. అలా అనుకుంటూ ఉండేటువంటి సందర్భంలో హా హంత హంత నడినీం గజ ఉజ్జహార, తెల్లవారుజాము అవుతూ ఉంది, తెల్లవారుజాము అవగానే తనే అనుకుంటోంది వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంది. అనుకుంటూ ఉండేటువంటి సందర్భంలోనే ఈ మడుగులోకి ఒక పెద్ద ఏనుగు ప్రవేశించింది. పిచ్చి పిచ్చిగా తొండంతో కొట్టి దాంతో కొట్టి దాన్ని పీకి గందరగోళం చేసేటప్పటికీ ఈ కమలల్లో ఉండేటువంటి తుమ్మెద కాస్త చచ్చిపోయింది. అంటే వాస్తవానికి నిజంగా తను వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం వాస్తవమే, ఆ గజం గనక రాకుండా ఉండి ఉన్నట్లయితే లోపల ఉండేటువంటి తుమ్మెద ఏదైతే తాను తలుచుకుందో అదేవిధంగా తెల్లవారుజాము అవుతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు ఉదయిస్తే కమలం వికసిస్తుంది, కమలం వికసిస్తే లోపల ఉండేటువంటి తుమ్మెద వెళ్ళిపోవచ్చు, అది వాస్తవమే. కానీ దానికి కూడా తెలియనటువంటి ఒక ప్రణాళిక భగవంతుడి దృష్టిలో ఉంది. మనం అనుకుంటాం అన్నీ బాగానే ఉంటుంది, మనం కొన్ని కోట్లు సంపాదించాం బాగానే ఉంది, మనమంతా సుఖంగా ఉందాం అని అనుకునేటువంటి సందర్భంలో ఏదో ఒక కష్టం మనకు వస్తుంది. అది మనం అనుకున్నామా, మనం అనుకుంటే వచ్చిందా, మనం అనుకుంటే వచ్చింది కాదు కదా. మనం అనుకుంటే అన్నీ జరుగుతాయా, అనుకుంటే అన్నీ జరిగేటైతే మనమే దేవుళ్ళం అవుతాం, అనుకుంటే అన్నీ జరగలేదు కాబట్టి మనం మానవులం. కాబట్టి వ్రతం ఆరంభిద్దామని అంటున్నావు కదా, ఈ వ్రతం ఆరంభిస్తే మనం కొన్ని పుణ్యపాపాలు చేసి ఉంటాం కదా, సరే పుణ్యం చేస్తే కొంచెం పుణ్యం ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఈ వ్రతాన్ని మనం పరిసమాప్తి చేయవచ్చు అనుకో, కానీ పుణ్యం చేయలేదు పాపమే ఉంది, అప్పుడేం చేస్తాం, ఈ వ్రతాన్ని మనం ముగించగలమా, వ్రతం గనక ముగించకపోతే ఏం పాపం వస్తుందో, వ్రతం ముగించాలి కదా, వ్రతం చెయ్యాలి అని దీక్ష మనం తీసుకున్న తర్వాత వ్రతం ముగించి తీరాలి కదా అని అంటే దాని గురించి కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అంటే ఒక కర్మ పాపకర్మ అవచ్చు పుణ్యకర్మ అవచ్చు, మనం చేసేటువంటిది పుణ్యకర్మని పాపకర్మని ఎలా నిర్ణయించడం అంటే వేదం చెప్పింది, సత్యం వద ధర్మంచర స్వాధ్యాయ ఆన్మ ప్రమా, వేదం చెప్పింది కదా అదే పుణ్యకర్మ. వేదం ఏదైతే వద్దని చెప్పిందో అది పాపకర్మ అని చెబితే ఇంకో గోపిక దాంట్లో అంది కదా, అలా ఎలా అంటావమ్మా, పుణ్యకర్మ పాపకర్మ అనేటువంటిది వేదం చెప్పినట్టుగా అయి ఉన్నప్పటికీ కూడాను దీంట్లో ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఉంది, ఏమిటి అని చెప్తాను విను. యత్ప్రియం తదిహ పుణ్యం అపుణ్యం అన్యత్ అని మన ఆచార్యులు అంటారు. ఓ పరమాత్మ నీకు ఏదైతే ఇష్టమైందో యత్ప్రియం తదిహ పుణ్యం, అది పుణ్యమైంది. యత్ త్వత్ అత్ప్రియం తది అపుణ్యం, నీకేదైతే ఇష్టం లేదో అది అపుణ్యం. ఏమండి, ఎవరిని అబద్ధం ఆడితే మోక్షానికి వెళ్ళిన వాళ్ళు చూసామా, అబద్ధం ఆడి అబద్ధం ఆడిన వాడు మోక్షానికి వెళ్తాడా, వెళ్ళడు కదా, మనం చూస్తాం.
ధర్మాన్ని పాటించినటువంటి వాడు మోక్షానికి వెళ్ళకుండా ఉండడం చూస్తామా? చూడంగా, ధర్మాన్ని చక్కగా పాటించినటువంటి వాడు మోక్షానికి వెళ్ళాలి, అబద్ధాలు ఆడేటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. అబద్ధం ఆడిన వాడు నరకానికి వెళ్ళాలి, ధర్మాన్ని పాటించేటువంటి వాడు మోక్షానికి వెళ్ళాలి. కానీ కొన్ని కొన్ని సందర్భాలు అలా జరగడం లేదే. అబద్ధం ఆడినటువంటి వాడేమో మోక్షానికి వెళ్ళాడు, ధర్మాన్ని పాటించినటువంటి వాడు మోక్షానికి వెళ్ళవలసిన వాడు వెళ్లకుండా స్వర్గానికి మాత్రమే వెళ్ళి తిరిగి వచ్చాడు. ఎవరండి అంటే, మనకి రామకృష్ణ అవతారాల్లోని ఈ వ్యత్యాసాలు కనిపిస్తాయి. కృష్ణుడు ఒకనొక సందర్భంలో యశోదాదేవి కొట్టడానికి వస్తే తప్పించుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళి ఒక పెద్ద బాణం ఉంది, ఒక ఆయన కూర్చుని ఉన్నాడు పెద్ద ఆయన, ఆ రేపల్లెలో ఆ చెట్టుకి ఆనుకుని ఆ బాణకి ఆనుకుని కూర్చుంటూ ఉంటే, ఓ తాత నేను మా అమ్మ నన్ను కొట్టడానికి వస్తోంది, ఈ బాణలో దాక్కుంటాను అన్నాడు ఆయన. లేదు లేదు, కుదరనే కుదరదు అన్నాడు ఆయన. లేదు, నా మాట విను తాత, నీకు నీకు కావలసిందల్లా ఇస్తాను కదా, నీకేం కావాలో అది ఇస్తాను కదా అని అన్నాడు ఆయన. సరే వెళ్ళి ఆ బాణలో దాక్కున్నాడు, ఒప్పుకున్నాడు ఈయన. సరే, ఈ లోపల వచ్చింది యశోదాదేవి కొట్టడానికి. కొట్టడానికి వస్తే అడిగింది, ఏ పెద్ద ఆయన, ఇక్కడ ఎవరైనా నల్లగా ఉండి దుందుడుకుడి చేష్ట చురుకుగా ఉండేటువంటి వాడు, నల్లగా ఉండేటువంటి వాడు, కొంచెం రింగులు రింగులు జుట్టు ఉండేటువంటి వాడు, అనేకమైన ఆభరణాలు ధరించినటువంటి వాడు ఎవరైనా కనిపించాడా పిల్లవాడు అని అడిగింది. లేదమ్మా, నేను చూడలేదే, కనిపించలేదే అని అడిగిన. కనిపించలేదే అన్నాడు. సరే, పాపం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. లోపల ఉన్న కృష్ణుడికేమో గాలి అట్టల్లా కొడుతూ ఉన్నాడు ఆ కుండని. కొట్టి కొట్టి కొట్టి, తాత గాలి ఆటం లేదు లోపల, ఈ బాణతి అన్నాడు ఆయన. అంటే నేను వ్యాపారం చేసేటువంటి వాడినయ్యా, వ్యాపారం చేసేటువంటి వాడు ఏ పని చేసినా వ్యాపారంగానే ఉంటుంది, ఈ బాణలో నిన్ను కూర్చోబెట్టాను, ఇప్పుడు ఈ బాణ తీయాలి అంటే నువ్వు నాకేదో ఒకటి ఇవ్వాలి, నువ్వేదన్నా ఇస్తే అప్పుడు నేను ఈ బాణ తీస్తానన్నాడు. నీకేం కావాలో అది ఇస్తా అన్నాడు. సరే, అట్లయితే ఈ గొప్ప సంఘటన ఏమిటంటే చూడండి, ఈ బాణకి తాను ఆనుకొని ఉన్నాడు, తద్వారా తనకు ఒక దివ్యమైనటువంటి జ్ఞానం కలిగింది. ఏమిటి అంటే మోక్షాన్ని పొందాలి అనేటువంటి జ్ఞానం. ఎవరు ఎవరు ఎవరిని చెప్పారా? ఉపనిషద్వాక్యాలు ఏమైనా చదువుకున్నాడా ఆయన? మామూలు వాడే, అజ్ఞానంలో ఉన్నటువంటి వాడే. అనుకునేటప్పటికీ సరే, నా మోక్షం ఎక్కడిస్తానయ్యా, నీకేదైనా కావాలంటే మా ఇంట్లో బోల్డని ఆభరణాల్లో ఇస్తానన్నాడు ఆయన. అదంతా కుదరదు, ఒకప్పుడు పూతను నీ సంహరించావు, ఆవిడ తగలబెడుతూ ఉంటే మంచి సుగంధమైనటువంటి వాసన వచ్చిందట, అందరూ వేపర్లలో చెప్పుకుంటూ ఉంటే విన్నాను నేను, నేనేం తెలివి తక్కువని గాను. ఎందువల్ల వచ్చిందంటే కృష్ణ పరమాత్మ ఆ పాలు తాగాడు కాబట్టి సుగంధభరితమైనటువంటి వాసన వచ్చింది అని అనుకున్నారు. అది కాకుండాను చాలా గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా వెలగబెట్టావుట నువ్వు రేపల్లెలో, కాబట్టి నువ్వు సామాన్యమైనటువంటి వాడు కాదు, నాకు మోక్షాన్ని ఇవ్వాల్సింది అన్నాడు. సర్లే, ఇస్తాలే తాత, ముందు తీ అన్నాడు. బాగానే ఉంది, ఇది తీస్తే లోపల పెట్టడానికి ఇచ్చావు, బాగానే ఉంది, ఇది తీయడానికి కూడా ఇవ్వాలి కదా, నేను వ్యాపారం చేసేటువంటి వాడిని కాబట్టి దేనికన్నా ఒక ఒప్పందం ఉండాలి. లోపల పంపించడానికి ఇప్పుడు మనం చూస్తాం, సినిమా హాల్కి వెళ్ళాం అనుకోండి, లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైనా కొనుక్కొని తినాలంటే మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి, ఏది బయట లోపల నుంచి తీసుకురావడానికి వీలు ఉండదు. అట్లానే వ్యాపారం చేసేటువంటి వాడు కాబట్టి ఈయనంటాడుగా, లోపలికి పంపించడానికి నాకు మోక్షాన్ని ఇచ్చా బాగానే ఉంది, ఇది తీయాలి అంటే కూడా ఏదన్నా ఇవ్వాలి. అంటే తీయాలంటే ఏమి ఇవ్వాలి, ఏం కావాలి, ఇచ్చాను కదా మోక్షం ఇస్తాను అన్నాను కదా అంటే, లేదు లేదు, ఇది తీయడానికి కూడా ఏదో ఒకటి ఇవ్వాలన్నాడు. సర్లే, ఇస్తానులే అన్నాడు, తీశాడు. తీసిన తర్వాత అన్నాడు కదా, ఈ కొండకు కూడా మోక్షాన్ని ఇవ్వన్నాడు. ఎవరే, మనిషికే దిక్కు లేదంటే కుండకి, లేకపోతే చెట్టుకి చావుకి మోక్షం ఎట్లా ఇస్తాను రానంటే, లేదు లేదు, ఇది నాకు ఘటక వృత్తిని కలిగించింది, అంటే ఆచార్య స్థానంలో ఉంది ఈ జ్ఞానాన్ని కలిగించింది కుండే కాబట్టి దీనికి కూడా మోక్షాన్ని. వైకుంఠం పెద్దది కదండి, ఎంతో పెద్ద చోటు, ఆ చోట్ల ఈ కుండ ఉండడానికి కనీసం ఆ మాత్రం చోటు లేదా, కాబట్టి ఈ కుండకు కూడా మోక్షాన్ని ఇవ్వన్నాడు, ఇచ్చాడు. ఏమండి, అబద్ధం చెప్తే ఎవరికైనా మోక్షం వస్తుందా? ఈయన అబద్ధం చెప్పాడు. ఈయన తల్లికి ఎంత అబద్ధం చెప్పాడు? ఈయన యశోదాదేవి అంత కష్టపడుతూ ఉంటే, అలసిపోయి సొలసిపోయి కృష్ణుడు వెనకాల పరిగెత్తి ఇంత కష్టపడుతూ ఉండే ఆమెడితో అబద్ధం చెప్పి మోక్షాన్ని సాధించుకున్నాడు ఇతను. సరే, మరి ధర్మాన్ని పాటించి, ధర్మాన్ని ఎవరు పాటించారు అంటే దశరథ చక్రవర్తి. ఆయన ధర్మాన్ని పాటించాడు, ఎక్కడికి వెళ్ళాడు? స్వర్గానికి వెళ్ళాడు ఆయన. అది రామాయణంలో కనిపిస్తుంది, స్వర్గానికి వెళ్ళాడు, ఆయనకి పితృతర్పణాలు విడిచిపెట్టారని. ఏమిటి అది, రామో విగ్రహవాన్ ధర్మ అని కదా, పరమధర్మమైనటువంటి వాడు రాముడు, పరమధర్మమైనటువంటి రాముణ్ణి విడిచిపెట్టి
ఆభాస ధర్మమైనటువంటి ధర్మాన్ని పట్టుకున్నాడు. ఏంటి ఆ ధర్మం? కైకేయికి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఒక మాట ఇచ్చాడు. ఏమిటి? మూడు వరాలు ఇచ్చాడు. నీకు వరం ఇస్తా అన్నాడు. ఏం అబద్ధం ఆడితే నేను ధర్మం తప్పుతున్నాను, నేను తప్పుతాను, పోతే పోతా నరకానికి అని అనుకోవచ్చు కదా. ఏమండి, రామానుజాచార్యుల వారు 18 సార్లు తిరుక్కోట్యూర్ నంబి అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి గొప్ప రహస్యాన్ని తెలుసుకున్నాడండి. ఆయన తెలుసుకుని ఆచార్యులు అన్నారు కదా, ఇది గనక చెబితే నువ్వు నరకానికి వెళతావు, ఎవరికీ చెప్పడానికి వీలు లేదు అంటే ఆయన అన్నారు కదా, వెళ్ళారు అందరికీ చెప్పారు. ఆచార్యులు పిలిచారు, ఏమయ్యా నేను చెప్పిన మాట నువ్వు ఉల్లంఘించావు కాబట్టి నీకు నరకం వస్తుంది తెలుసా అని అన్నారు. పోతే పోయిందండి విధవ నరకం, నేను ఒక్కడనే పోతాం కదా, మిగతా వాళ్ళంతా పరమపదానికి పోతారు కదా అన్నాడు ఆయన. అంటే నేను పోతే పోతాను, మిగతా వాళ్ళంతా పరమపదానికి పోతారు కదా అనేటువంటి ఆ ఆర్ద్రత ఆచార్యుల్లోనే ఉంటుంది. ఈయన దశరథ చక్రవర్తి పరమధర్మమైనటువంటి వాడు, ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి అడవికి వెళ్ళినా పర్వాలేదు కానీ నేను ధర్మాన్ని తప్పకూడదు అనుకున్నాడు. ఏ వెధవది పోతే పోయింది, రఘువంశంలో నువ్వు నరకానికి పోతే స్వర్గానికి పోతే ఏదైనా వస్తుందో చెప్పు. వెధవ శరీరం, పరమాత్మ మనకి శరీరాన్ని ఇచ్చాడు, ఆయనకి తండ్రిగా ఉండేటువంటి యోగ్యతను ఇచ్చాడు అంటే ఎంత యోగ్యత ఉండి తీరాలి? పోతే పోయింది, నేను నరకానికి పోయినా పర్వాలేదు, నేను మాట తప్పుతాను, నేను నీకు ఈ వాగ్దానాన్ని ఇవ్వను అని అనవచ్చు కదా. అనకుండా ఏం చేశాడు? రామచంద్రమూర్తినే అడవికి పంపించాడు, ఈయన మాత్రం స్వర్గానికి వెళ్ళాడు. అంటే తత్ప్రియం తదిహ పుణ్యం అపుణ్యం అన్యత్. ఓ పరమాత్మ, నీకు ఏదైతే ఇష్టమైందో అది ప్రియం, అది పుణ్యం. యత్ అప్రియం తద్ అపుణ్యం. నీకు ఏదైతే అప్రియమైందో అది అపుణ్యం. సరే, రామచంద్రమూర్తికి అడవికి వెళ్ళాలి, అది తప్పదు, అది కథ అనేటువంటిది వేరే విషయం. ఇక్కడ చెప్పాల్సిన ధర్మసూక్ష్మం ఏమిటి అంటే, మామూలుగా ఆభాస ధర్మాన్ని పట్టుకోవడం కంటే శాశ్వతమైనటువంటి ధర్మాన్ని అవలంబించాలి అనేటువంటిది ఇక్కడ ధర్మసూక్ష్మమైనటువంటి విషయం. కాబట్టి వీళ్ళంతా ఇలా చర్చ చేసుకుని, అలా కర్మలు ఉంటాయమ్మా, ఈ కర్మలన్నీ కూడాను మనం ఆచరిస్తాము కదా, ఆచరించేటువంటి ఈ కర్మలన్నీ కూడా మనం పోగొట్టుకోవాలి అంటే భగవన్ నామస్మరణ చేస్తే పోతుంది అని నిర్ణయం చేసుకుంటే ఇంకో ఆవిడంది కదా, ఏమమ్మా కర్మ చేస్తేనే విఘ్నాలు వస్తాయా? కర్మ చేయకుండా కూడా విఘ్నం వస్తుంది కదా. రామచంద్రమూర్తి కర్మ చేశాడా? రామచంద్రమూర్తి పరమాత్మ కదా, అక్కడి నుంచి ఈ లోకానికి అవతరించాడు, ఆయన కృపతోనే అవతరించాడు కదా. మరి కృపతో అవతరించినటువంటి రామచంద్రమూర్తి కూడా, ఆయనకు కూడా పట్టాభిషేకం చేద్దాము అని అనుకుంటే విఘ్నం వచ్చిందా లేదా? దశరథ మహారాజు పేద చాటింపు వేశాడు, అక్కడ ఉండేటువంటి ప్రజలంతా కూడా రామచంద్రమూర్తిని రేపు యువరాజుగా చూస్తాము అని అనుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలో ఏం జరిగింది? రామచంద్రమూర్తి కాస్త పట్టాభిషిక్తుడై రాజుగా ఉండాల్సినటువంటి వాడు అడవులకు వెళ్ళిపోయాడు. కాబట్టి విఘ్నం వచ్చిందా లేదా అంటే, అప్పుడు అంటున్నారు కదా, లేదు లేదమ్మా, అది దైవం యొక్క ప్రేరణ. ఇది కర్మ అనేటువంటిదేమో మానవ సంబంధమైతే దైవ ప్రేరణ వచ్చేటువంటి వల్ల వచ్చేటువంటి విఘ్నాలు కొన్ని. ఇప్పుడు ఇవ్వడం, మరి దైవ ప్రేరణ వల్ల కూడా విఘ్నాలు వస్తాయి అంటున్నావు కదా. కర్మ వల్ల విఘ్నాలు వస్తాయి, దైవ ప్రేరణ వల్ల విఘ్నాలు వస్తాయి. మరి మనకి దైవ ప్రేరణ వల్ల కూడా విఘ్నం వస్తే ఏమి చెయ్యాలి అంటే, దానికే కదా మనం భగవన్ నామస్మరణ చేస్తున్నాము అని చెప్పి ఇవాళ ఈ పాశురంలో ఏ విధంగా మనం భగవన్ నామస్మరణ చెయ్యాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. మొట్టమొదటగా మాయనై మణ్ వడమధురైమైందనై అని కీర్తిస్తున్నారు. మాయనై అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైన చేష్టితాలు కలిగినటువంటి వాడు. ఆయన్ని తెలుసుకోవడం ఎవరి వల్ల కానే కాదు, ఎవరిని ఆయన తెలుసుకోలేరు. నేను తెలుసుకున్నాను అనుకున్నటువంటి వారేమో ఏమీ తెలియని వారు, నాకేమీ తెలియదు అనుకున్నవాడే పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు. ఇది ఉపనిషత్తు చెప్పేటువంటి వాక్యం అండి. అసలు ఆయనకే ఆయన గొప్పతనం తెలియదట. మరి అలాంటి ఆ పరమాత్మ అనేకమైనటువంటి చేష్టితాలు కలిగినటువంటి వాడు అని చెప్పి, మాయనై మన్ని వడమధురైమైందనై. ఇంకా ఎలాంటి వాడు అంటే, ఆ మాయావి అయినటువంటి వాడు ఉత్తర చాలా ప్రఖ్యాతి పొందినటువంటి వడమధురై, ఉత్తర మధురలో వేంచేసి ఉండే మధురైమైందనై, ఆ ఉత్తర మధురకు నిర్వాహకుడిగా ఉండేటువంటి వాడు, ఆ మధురలో వచ్చి అవతరించినటువంటి వాడు. ఈ మధుర యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఎల్లప్పుడూ కూడా భగవత్ సంబంధాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఎప్పటి నుంచి భగవత్ సంబంధాన్ని కలిగి ఉంది అంటే, వామనావతారంలో
వామనుడు త్రివిక్రముడై ఈ లోకాలని కొలుచుకున్న తర్వాత తాను ఆ మధురా నగరానికి వచ్చి సిద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని కొంతకాలం అక్కడ తపస్సు చేశాడు అనేటువంటిది ఒక ఐతిహ్యం. కాబట్టి మధురా నగరానికి ఆ రకమైనటువంటి సంబంధం ఉంది. తరువాత రామాయణంలో చూస్తే శత్రుఘ్నుడు లవణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించి ఆ లవణాసురుడు యొక్క కుమారుడైనటువంటి మధువు అనేటువంటి వాడి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి నగరం కాబట్టి దానికి మధుర అని పేరు వచ్చింది. ఇప్పుడు ఆ మధురా నగరంలో కృష్ణ పరమాత్మ అవతరించాడు కాబట్టి అంటే కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపరయుగంలోనూ సంబంధం కలిగినటువంటి గొప్ప సంబంధం కలిగినటువంటి నగరం ఈ మధురా నగరం. ఆ నగరానికి ఏమిటండి పేరు? మధుర. కృష్ణుడు వాస్తవానికి పరమాత్మ వేం చేసి ఉండేటువంటిది ఎక్కడ? పాలకడలిలో. పాలకడలిలో ఉండేటువంటి వాడు మధురా నగరానికి వచ్చాడు అని చెప్పడానికి అంటారు కదా, ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగపర్యంకము సూర్య హ్యాగతో మధురాంపురీం అని అంటారు. ఈయన నారాయణుడు పాల సముద్రాన్ని విడిచిపెట్టి మధురకు వచ్చాడు. పాలకి తర్వాత ఈ మధుర అంటే తీపి పదార్థం. పాలు తాగి 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 పాలలో కొంచెం తేనె కలుపుకుంటే బాగుంటుంది అనుకున్నాడో ఏమిటో, ఆ కళ్యాణ గుణాలన్నీ కూడా పాలు తేనె కలిస్తే వచ్చేటువంటి ఆ రుచి ఇంకా గొప్పగా ఉంటుంది పాలకంటే అని చెప్పి మధురా నగరంలో వచ్చి అవతరించాట ఆయన. దీనికి మధుర అని కదా పేరు, మధుర అంటే తీపి అని కదా అర్థం. కాబట్టి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కలిస్తే ఇంకా గొప్పగా ఉంటుంది మన అవతార విశేషాలు అనుకున్నాడు. అందువల్లే ఆ పరమాత్మ యొక్క అవతారాన్ని మనం అనుభవించాలి అంటే కృష్ణావతారం చాలా అద్భుతంగా అందువల్లే కన్ననిల్లాల్ దైవమిల్లై అని అంటారు. కృష్ణుడు లేకుండా దైవమే లేడండి. అంటే ఎలాంటి వాళ్ళన్నా వ్యామోహపరిచేటువంటి లక్షణాలు ఆ కృష్ణావతారంలో ఉంటాయి. ఆ కృష్ణావతారం యొక్క చేష్టితాలు మనకి ఎక్కడ కనిపిస్తుందంటే మధురలో కనిపిస్తుంది. మధురానామ నగరి అని కీర్తిస్తారు అందరూ కూడా. కాబట్టి వడమధురై మైందనై ఆ మధురలో అవతరించినటువంటి వాడు. ఎలా అవతరించాడండి ఆయన? అవతరించినటువంటి వెంటనే తల్లిదండ్రుల భవబంధాలన్నీ కూడా పోగొట్టినటువంటి వాడు. ప్రపంచంలో పిల్లవాడు అవతరిస్తే మనకు భవబంధాలు చుట్టుకుంటాయి. ఏమండి, పెళ్ళి అయిందనుకోండి, భార్యాభర్తలు, పిల్లవాడు పుట్టాడు, పిల్ల పుట్టిందంటే ఇంకో బంధం మనల్ని గట్టిగా పట్టుకున్నట్టు. అంటే భార్యని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇది ఒక బంధం మనకు గట్టిగా బిగుసుకుంటుంది. కానీ అక్కడేమో కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి వెంటనే చెరసాలలో ఉండేటువంటి దేవకీ వసుదేవులకు బంధ విమోచనమైంది అని అంటాడు. అంటే వాళ్ళకి కాళ్ళకి వేసినటువంటి బంధ విమోచనమే కాకుండా ఇక వీళ్ళకి మోక్షమే అని చెప్పడం అనమాట. బంధ విమోచనాన్ని చేసేటువంటి గొప్ప పుత్రుడు కలిగి ఉన్నారు వడమధురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై. తూయ పవిత్రమైనటువంటి పెరునీర్ చాలా పెద్దదైనటువంటి యమునై తురైవనై యమునా నది ఒడ్డున సంచరించేటువంటి వాడు. తూయ పెరునీరు చాలా పవిత్రమైనటువంటిది. గంగకి లేనటువంటి పవిత్రం ఇక్కడ యమునకి ఉందా అంటే గంగకి లేని పవిత్రం యమునకు కూడా ఉందండి. చాలా పవిత్రమైనటువంటిది యమునా నది అని కీర్తిస్తారు. ఇక్కడ మనకు కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క నదికి ఒక్కొక్క ప్రాముఖ్యత మనం చూస్తాం. గోదావరి చాలా పవిత్రమైనది, గంగ చాలా పవిత్రమైనది, యమున చాలా పవిత్రమైనది, కావేరి చాలా పవిత్రమైనది. ఇప్పుడు కావేరి నది ఎందువల్ల పవిత్రం అంటే రంగనాథుడి యొక్క సంబంధం ఉంది కాబట్టి కావేరి చాలా పవిత్రమైనది. గంగ ఎందువల్ల పవిత్రమైనది అంటే ఆ పరమాత్మ యొక్క పాదారవిందాలతో సంబంధం ఉన్నటువంటిది కాబట్టి గంగ పవిత్రమైనది. యమునా నది ఎందువల్ల పవిత్రమైంది అంటే కృష్ణావతారంతో సంబంధం ఉంది కాబట్టి యమునా నది పవిత్రమైనది. అంటే ప్రతిదానికి కూడా భగవత్ సంబంధం ఉండడం వల్ల పవిత్రమైనది. ఇక్కడ మనకి రామాయణాన్ని తర్వాత భాగవతాన్ని గనక మనం చూసినట్లయితే రామాయణంలో గోదావరి ఒక పొరపాటు చేసిందండి. యమున ఎందువల్ల గొప్పది అనే విషయాన్ని ఇక్కడ వాళ్ళు కొంచెం అలా నొక్కి వక్రాణించి కొంచెం గుచ్చి చెబుతూ ఉన్నారు. గోదావరితో పాపం సీతాదేవి అంది కదా, సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని పోయేటువంటి సందర్భంలో పావనాకార గోదావరి నీ విరింగింపవమ్మ రాజేంద్రుని తోడా అని మొరపెట్టుకుంటుంది. ఓ గోదావరీదేవి, నన్ను రావణాసురుడు అపహరించుకుని తీసుకుని వెళుతూ ఉన్నాడు కాబట్టి ఆ విషయాన్ని రామచంద్రమూర్తికి తెలియజేయవలసింది అని ప్రార్థిస్తే ఏమి మాట్లాడలా గోదావరి. అక్కడేమో
రామచంద్రమూర్తి ఏడుస్తున్నాడు, చెట్ల వెనకాల పుట్ల వెనకాల తిరుగుతూ ఉన్నాడు. గోదావరిని అడిగాడు, చెట్లను అడిగాడు, ప్రకృతిని అడిగాడు, అన్నిటినీ అడిగాడు, ఎవరూ మాట్లాడటం లేదు, విలపిస్తూ ఉన్నాడు. అట్లా ఉండేటువంటి రామచంద్రమూర్తిని చూసి కనీసం కరిగి చెప్పిందా అంటే చెప్పనే చెప్పలేదు. ఎందువల్ల చెప్పలేదు అంటే రావణాసురుడికి భయపడి. అంటే రావణాసురుడు ఏం చేస్తాడో మనం గనక చెప్పేస్తే రామచంద్రమూర్తికి అని భయపడి చెప్పలేదు. కానీ యమునా నది అలా కాదండి. కృష్ణ పరమాత్మ పుట్టిన వెంటనే వసుదేవుడు అక్కడి నుంచి మళ్ళీ గోకులానికి ఈ కృష్ణుణ్ణి తీసుకుని వెళ్ళాలి అంటే మోకాళ్ళ లోతునైపోయింది. యమునాంచాతి గంభీరాన్ నానావర్త ఝషాకల ఝషాకులామని కీర్తిస్తారు. ఎలాంటిది యమునా నది అంటే ఎక్కువ సుడిగుండాలు ఉంటాయట. ఎక్కువ సుడిగుండాలు ఉండేటువంటి ఆ యమునా నది కూడా వసుదేవుడు కృష్ణ పరమాత్మను తీసుకుని వెళుతూ ఉన్నాడు అని అనుకున్న సందర్భంలో వసుదేవుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మోకాళ్ళ లోతు మాత్రమే తనను తాను తగ్గించుకొని దారి ఇచ్చినటువంటిది యమునా నది. అంతేకాకుండా యమునా నదికి ఒక గొప్ప జ్ఞానం ఉందట. చమత్కారంగా చెప్తారు కదా, సముద్రుడికి నదులకి భార్యాభర్తలకు ఉండేటువంటి సంబంధం ఉంటుందండి. ప్రతి నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. సముద్రమేమో భర్త, నదులేమో భార్యలు. సముద్రుడికి కొంత అహంకారం ఉంది. రామావతారంలో సముద్రుణ్ణి నువ్వు నాకు దారివ్వయ్యా అని చెప్పి రామచంద్రమూర్తి 3 రోజులు ఉపవాసం చేస్తే ఉపవాసం చేశాడే తప్ప దారి మాత్రం ఇవ్వాల సముద్రుడు. కోపం వచ్చింది. సముద్రం శోషయిష్యామి పద్భ్యాం యాంతు ప్లవంగమాహ అన్నాడు. బాణం తీశాడు, ఎక్కువ పెట్టాడు, అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన. అంటే బెదిరిస్తే కానీ బెదరనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు సముద్రుడైతే ఏమండి, ఎవరైనా వచ్చి మన దగ్గర పెద్ద సమర్థుడైనటువంటి వాడు మన దగ్గరికి వచ్చాడు, కొన్ని కోట్లు ఉన్నాయి, అయ్యా 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 నమస్కారం అయ్యా, నేను ఇట్లా వెళదాం అనుకుంటున్నాను, కాసేపు అక్కడ విశ్రమిద్దాం అనుకుంటూ ఉంటాను, కాబట్టి మీ ఇంట్లో కాసేపు విశ్రమిస్తానండి అని అన్నాడు అనుకోండి, అంటే ఏం చేస్తాం, సరే ఉండు అని చెప్పాలి. లేదు, నువ్వు ఉండడానికి వీలు లేదు, మా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు అంటే తుపాకీ చూపించి ఇక్కడ ఉండమంటావా వెళ్ళమంటావా అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, హాయ్ ఉండమై ఉండే అంటే అంత మర్యాద నీకు కావాలా? అంత మర్యాద నీకు కావాలా? అవసరం లేదు కదా. సమర్థుడైనటువంటి వాడు నిన్ను అడిగినప్పుడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు ప్రశ్నించినప్పుడు మర్యాదగా, అయ్యా చాలా సంతోషం, రండి మీకు దారి ఇస్తాను, లేకపోతే నా మీద వారధి కట్టుకోండి అని చెప్పవచ్చు కదా. అలా కాదు, మర్యాదంతా పోగొట్టుకున్నాడు. కానీ యమునానిదో ఎంత గొప్పదండి, అడిగిన వెంటనే కృష్ణ పరమాత్మ పుట్టిన వెంటనే అంటే అందువల్లే మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి చాలా బుద్ధి ఉంటుంది. అందువల్లే మనకి శాస్త్రం కూడా చెప్తుంది, ఆడవాళ్ళకి 4 వంతులు మగవాళ్ళకంటే బుద్ధి ఉంటుందట అని మనకి శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇక్కడ యమునా నది ఏం చేసింది, కృష్ణ పరమాత్మ జన్మించాడు, జన్మించిన వెంటనే జ్ఞానం కలిగింది. కాబట్టి పరమాత్మ జన్మించాడు, ఆయన్ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుని వెళుతూ ఉన్నాడు వసుదేవుడు, నోరు మూసుకుని మనం దారివ్వాలి అని చెప్పి దారి ఇచ్చింది చక్కగా. అంటే భర్తకి లేనటువంటి జ్ఞానం భార్యకు ఉందన్నమాట యమునా నదికి. అంతేకాదు, యమునా నది తూయ పెరుని అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ప్రతి నదికి కూడా భగవత్ సంబంధం ఉంటుంది, కానీ భగవద్ భక్తుల సంబంధం ఉండనే ఉండదు. ఇక్కడ ఈ నదికి భాగవత సంబంధం ఏమిటి అంటే, కృష్ణుడు ఎప్పుడు కూడా యమునైత్తురైవన్ యమునానద విహా యమునానది విహారి కాబట్టి ఎప్పుడు చూస్తూ ఉంటాడు. గోపికలు ఒక్కొక్క సందర్భంలో కొంత అహంకారం కలిగినటువంటి వాళ్ళు ఇంటి నుంచి బయటికి రానేరారు, వాళ్ళని పట్టుకోవాలి అంటే. ఎక్కడ పట్టుకోవాలి అంటే యమునా నదిలో స్నానం చేయడానికి తప్పకుండా వస్తారు కదా, అక్కడ పట్టుకోవచ్చు అని కూర్చుంటాడు ఈయన. కాబట్టి అక్కడ కూర్చుని వాళ్లతో కలిసి రాసక్రీడలు ఆడేటువంటి ప్రదేశం కాబట్టి భగవత్ సంబంధము భాగవత సంబంధము బాగా ఉండేటువంటి నది కాబట్టి తూయ పెరునీర్ యమునై తురైవనై అంటారు కదా, వల్లవి వదనోచ్చిష్ట పవిత్రాధర విద్రుమహ అని కీర్తిస్తారు కృష్ణ పరమాత్మని. అంటే గోపాంగనల యొక్క అధర మాధుర్యాన్ని స్వీకరించి పవిత్రమైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అధరము అని కీర్తిస్తారు. అంటే గోపికల యొక్క అధరాస్వాదనం చేసినందువల్ల పవిత్రమైనటువంటిది కృష్ణ అధరము. అంటే ఇక్కడ గోపికలతో తాను రాసక్రీడలు చేసి ఆ సందర్భంలో వాళ్ళు పుక్కిలుస్తూ వాళ్ళు ఊస్తూ ఉండేటువంటి యమునా నది అంటే ఇంకెంత పవిత్రమైనదండి. అంటే గంగానదికి కేవలం ఆ పరమాత్మని యొక్క పాదారవిందాల సంబంధమే ఉన్నది,
ఇక్కడ యమునా నదికి పూర్తిగా శరీర సంబంధమే ఉంది. అంటే చక్కగా స్నానం చేస్తాడు, ఆడుకుంటాడు, తానే కాదు తన భక్తులు కూడా అక్కడ ఉంటారు. కాబట్టి తూయ పెరునీర్ యమునై తురైవనై అలాంటి వాడు ఎక్కడ ఆయర్ కులత్తినిల్తోండ్రు మణి విళక్కై అలాంటి వాడు మన గోకులల్లో జన్మించాడయ్యా అని చెబుతూ మణి విళక్కై తాయై కుడల్ విళక్కం చేద దామోదరనై ఆ యశోదాది తాయై కుడల్ గొడ్రాలు అని పేరు ఉన్నటువంటి ఆ యశోదాదేవి గర్భాన తాను జన్మించి చాలు పుట్టనేటికి అన్నట్టుగా ఒక్క పిల్లవాడు పుడితే చాలు కృష్ణుడు లాంటి వాడు అనుకునేట్టుగా మందమంది కౌరవుల్లా పుడితే ప్రయోజనం ఏంటి, ఒక్క పిల్లవాడు కృష్ణ పరమాత్మలా జన్మిస్తే చాలు కదా జన్మ ధన్యం అనేట్టుగా గొడ్రాలు. వాస్తవానికి ఒక పిల్లవాడు పుట్టినా కాదటండి గొడ్రాలు అని అంటారట శాస్త్ర ప్రకారం. కానీ మనం ఏ పిల్లవాడిని చూసినా కృష్ణుడే అనుకుంటాము, ఏ తల్లిని చూసినా యశోదాదేవి అనుకుంటున్నాము. అంటే తాయై కుడల్ తల్లి యొక్క గర్భాన్ని విళక్కం చేయద బాగా ప్రకాశింపజేసినటువంటి దామోదరనై తాను కట్టుబడి తల్లికి తాను తల్లి యొక్క పేరును కీర్తింపజేసేట్టుగా చేసినటువంటి ఆ కృష్ణ పరమాత్మ దామోదరనై తూయోమాయి వందు నాం మనం పవిత్రులమై వచ్చి తూయోమాయి వంది నాం తూమలర తూవిత్తొడిది ఆ పరమాత్మ దగ్గరికి వెళదాం. వెళ్ళి అనేకమైనటువంటి నామాలతో ఆయన్ని తొడిది వాయినాల్ పాడి నోటితో పాడి మనత్తినాల్ సింధిక్క అంటే త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ ఆ స్వామిని చూస్తూ ఆ స్వామిని అర్చిస్తూ ఆ స్వామిని పాడుతూ గనక మనం గనక ఆ పుష్పాలను ఆ పాదార విందాల దగ్గర ఉంచినట్లయితే సింధిక్క పోయ పిడయుం పుహుదరువా నింద్ర నవం పోయ పిడయుం మనకు ఇంతకు పూర్వం ఉండేటువంటి ఆగామి అనే సంచితము అనేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయి. పుహుదరువా నిన్న నవం ఆగామి అనేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఇక వచ్చేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి రావు. తీయనిల్ తూషాహుం ఏమవుతుంది అవన్నీ కూడా అగ్నిలో వేసినటువంటి దూది ఏ విధంగా అయితే కాలిపోయి మొత్తం లేకుండా అయిపోతుందో తూషాహుం. కాబట్టి అలాంటి ఆ నామస్మరణని గనక చెప్పేలో రెంబావాయ్ వీరంతా కూడా కలిసి ఆ నామస్మరణ చెయ్యండి అని చెప్పి మనకు వచ్చే విఘ్నాలు కూడా ఆ భగవన్నామస్మరణతోనే మనం పోగొట్టుకోవచ్చు అని చెప్పి ఈ పాశురంలో తెలియజేయడం జరిగింది. ఇక ఇవాళ్టి ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశమైనటువంటిది ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమాన్ భువనచంద్ర గారు పవిత్ర ప్రముఖ రచయితలు ఆయన రచించినటువంటి స్వతంత్రమైనటువంటి రచన తిరుప్పావికి చేయడం జరిగింది. అందరికీ కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఒక గొప్ప రచన. ఈ మాయను మాయ చేత కప్పెడు వాడు కదే అనేటువంటి ఈ గేయాన్ని శ్రీమతి బి చిన్నమదేవి గారు ఎస్వి సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు దానిని స్వరపరిచి పాడడం నాదనిరాజన మంటపం ద్వారా ప్రత్యక్ష కార్యక్రమంలో మనం వీక్షిద్దాం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమాప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం జయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య హృదయే నిత్యభోగ్యాయ మంగళం. శ్రీమద్
विष्णु चित्ताय मनोनंदन रवे नंदनंदन सुंदर्यै गोदायै नित्यमंगलम् श्रियः कांदाय कल्याण निधये निधये श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम् జన్మల పాపములను ఆగా
కురేడై ఒప్పినవాడు గరే యమునా తీరమున వసించువాడు గరే కోపు వంశమునకు మణి దీపము వాడు గరే వాడు కదే గోపు వంశము